కుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారి దివ్య పరిశుద్ధ నామమున స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ పాద సన్నిధికి వస్తున్నా. మీ కుమారుని ద్వారా మమ్మలను ఏర్పరచుకొని మీ కుమారుని ద్వారా మమ్మలను విమోచించారు. మీ కుమారుని అమూల్య రక్తధారుల చేత కడగబడి పవిత్రపరచబడి నీతిగా తీర్చబడే భాగ్యం మాకిచ్చారు. నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించే ధన్యతలనికి మమ్మల్ని తెచ్చారు. స్తోత్రములు స్తుతులు. తాగేలి ఎఫ్రతా ప్రార్థన మందిర ప్రభా చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉదయకాలము నుండి సువార్త ప్రకటన జరిగిస్తూ రావడంలో మీరే మాకు ముందుండి నడిపిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. ఎంతో సువార్త ప్రకటించబడింది ప్రభువా. ఆయా గ్రామాల్లో ఆయా ప్రజలను మీరే మీ వాక్యము ద్వారా దర్శిస్తూ వచ్చారని నమ్ముతున్నాం. పాటల ద్వారా వచనముల ద్వారా దర్శించారని వర్తమానముల ద్వారా సంధించారని నమ్ముతున్నాం. దేవా పరిశుద్ధ గ్రంథములో తీయబడిన యోహాను సువార్త పుస్తకములు నూతన నిబంధన గ్రంథములు భక్తుల సాక్ష్యాలు కరపరిస్తున్నారే తప్ప మరెవరు కాదు. సర్వలోకములో ఉన్న సర్వ మానవుల యొక్క పాప పరిహారం చేయడానికి కుమారుడిగా ఈ లోకానికి ఆయన అవతరించాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. చూడండి, దేవుని వాక్యము నుండి యెషయా గ్రంథము, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు వారు లేకుండా ఏ మానవుడు పాపక్షమాపణ పొందలేడు. ఇంకా నీవు పాపమునకు దాసుడు అయితే మీరు గమనించాలి, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుందని దైవ గ్రంథం బైబిల్ చాలా స్పష్టంగా తేటగా తెలియజేస్తున్న సత్యం. కాబట్టి ఈ రాత్రి గుడికొచ్చిన నీవు మన కొరకు అనుగ్రహింపబడిన దైవ కుమారుడైన యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించడానికి మరియ కుమారుడిగా ఈ లోకములో ఉద్భవించాడు, జన్మించాడు. ఆయన యొక్క
అమూల్యమైన ప్రాణత్యాగము ద్వారా నీ పాపములకు పరిహారం, నీ దోషములకు నివారణ ఉంది. అట్టి ప్రభువుని రక్షకుడిగా స్వీకరించావా? అట్టి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారిని నీవు అంగీకరించి దైవ కుమారునిగా తీర్చబడ్డావా? దైవ కుమార్తెగా చేయబడ్డావా? ఆలోచించు. ఇంకొక మార్గం లేదు. తండ్రి ఆవిడండి, పుత్రుడు లేకపోతే స్వర్గమే లేదు, పుత్రుడు లేకపోతే విముక్తే విమోచనే లేదు, గతే లేదు అని ఆ శ్లోకం యొక్క అర్థం. ఎవరా పుత్రుడు? ఆ పుత్రుడు నీవు నేను కనిన కుమారుడు కాడు. ఆ కుమారుడు యేసుక్రీస్తు వారే. కాబట్టి ఈ రాత్రి ప్రియమైన సోదరి సోదరుడా, లోకమంతటి కొరకు కుమారుడిగా నీ నా రక్షణ కొరకు అనుగ్రహించబడిన పాప విముక్తి గావించగలిగిన అద్భుతమైన విమోచకుడు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచు. ఒకవేళ ఆయనను కాదని, ఆయన రక్తాన్ని కాదంటే ఇక నీకు రక్షణకు గతి లేదు, పాపక్షమాపణకు విముక్తికి వేరొక మార్గము లేదు, స్వర్గానికి నీకు పోయేటువంటి లేదా స్వర్గము పొందేటువంటి అర్హత రాదు. కనుక ఇది మిక్కిలి అనుకూల సమయం. ఈ రాత్రి యేసుక్రీస్తు వారిని, దేవా పాపినయ్యా క్షమించు, నీ రక్తధారుల చేత నన్ను కడుగు, పవిత్రపరచు, నీ బిడ్డగా స్వీకరించు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే నీవు ఉచితముగా ఆయన కుమారుడు అవుతావు, నీతిమంతుడు అవుతావు, పరలోక రాజ్యము నీదవుతుంది. కనుక ఈ విషయాన్ని మొట్టమొదట మీకు మనవి చేస్తున్నా. ఇక దేవుని వాక్యానికి మనం వచ్చినప్పుడు అద్భుతమైన స్తోత్రములు వారికి ఈవిగా బహుమానముగా సొత్తుగా స్వాస్థ్యంగా అనుకరించిన ఏనుసును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నారు. నాయన మరి చెప్పబడిన రీతిలో వాళ్ళు ఆ రీతిగా ఏనుసును పెంచడం కావలసిన మీ కృప, మీ కనికరం, మీ నడిపింపు, మీ ఆలోచన యేసుక్రీస్తు ప్రశస్తమైన ఘనమైన నామములు స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. తాగేలి ప్రాంతాల్లో మీరు ఏర్పరచుకున్న జానయ్య సహోదరుని బట్టి ఉన్నారు, భాగ్యమ్మ సహోదరిని బట్టి స్తుతిస్తున్నా. పెద్ద కుమారుడు ప్రతాపుని బట్టి, మెర్సిని బట్టి స్తోత్రములు. జాన్ పాల్ నవా కుమారుని బట్టి, కుమార్తె హేమిమ బట్టి స్తోత్రాలు. నాయన రెండవ కుమారుడు విక్టర్ని బట్టి, భార్య కళావతిని బట్టి వందనాలు. కుమారులు ఆశ్చర్య త్రాయిములను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మూడవ కుమారుడు యోసేపు మెర్సిని బట్టి స్తోత్రములు. కుమార్తె బీలను బట్టి, కుమారుడు రూఫస్ను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయన మీ దాసుడు ఇచ్చిన కుమార్తె రాహిల్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, విషయమై సహాయం చేయి. నాలుగవ కుమారుడు బెన్నిని బట్టి, సోనియా ప్రేసిని బట్టి స్తోత్రాలు. ప్రభా వారిని ప్రేమించి మీరు అనుగ్రహించిన కుమారుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా గత సంవత్సరం అంతా కంటికి రెప్పలే కాపాడాను. ప్రభువా మీ కృపా క్షేమములు బిడ్డ చుట్టూ ఉంచారు. అద్భుతమైన రీతిలో మీ కాపుదల అనుగ్రహించారు. ఈ దినము రెండవ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఈ బిడ్డ మీద మీ కన్నులు ఉంచ
దేవా, ఇది మొదలుకొని నిరంతరం మెచ్చేవారిగా చేయాలని ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థించేవారిగా చేయాలని ప్రార్థన చేస్తున్నాం. ఎల్కానా సనాన ఏ విధముగా అన్న ప్రార్థిస్తూ వచ్చారో, పెంచుతూ వచ్చారో, ఆ విధముగా మీరు కూడా భారము కలిగి బాధ్యతతో ముందుకు రాగలిగినట్టు సహాయపడాలని ప్రార్థన చేస్తున్నాం. ఇవిడని మీకు ప్రతిష్ఠిస్తూ మీ ఇవిడని మీ చేతుల్లో పెట్టి బహుగా దీవిస్తారని, దాబోదనలు వాడుకుంటారని, అన్ని విధాలుగా పెంచి మీకు మహిమ తెచ్చుకుందని విశ్వసించి ఏరో పక్షముగా మీ చిత్తం సిద్ధింపజేస్తారని నమ్మి ఘనత మహిమ ప్రభావాలు సంపూర్ణంగా మీకు ఆరోపిస్తూ ఈ శుభ సందర్భాన్ని పురస్కరించి వారు మరింత చేయండి. వారి వారి గృహములకు, వారి వారి స్థలములకు క్షేమముగా చేరడానికి అన్ని ఏర్పాట్లు జరిగించండి. ప్రభువా కనికరించండి. మరొక్కసారి బెన్నీ సోనియా పెర్సీని వారి కుమారుడు అనుష్ను మీ చేతులకు అప్పగిస్తూ కృతజ్ఞత స్థుతి వందనములు చెల్లించి ఇవిడని మీరే ప్రతిష్ఠించిన పొందరగాన్ని మీ కొరకు జీవిత చేసిన మార్గం వ్యవస్థలు చేసి రాబోతున్నాల్లో మీ సేవలు శుభములు మీకు నేస్తమా శ్రీమంతుడే సునామంబున. శుభములు మీకు నేస్తమా శ్రీమంతుడే సునామంబున. We wish you, we wish you happy birthday, happy birthday, happy wedding day, happy wedding day. May God bless you, may God bless you. We wish you, we wish you happy birthday, happy birthday, happy wedding day, happy wedding day. May God bless you. కాలములో మేలులే జరగాలి, మెండుగా దీవెన్నలు మీ పైన కురవాలి. ముందున్న కాలములో మేలులే కలగాలి, మెండుగా దీవెన్నలు మీ పైన కురవాలి. మహోన్నతుని దూతలు మీ చుట్టూ కావలి ఉండాలి, మహోన్నతుని దూతలు మీ చుట్టూ కావలి ఉండాలి. We wish you happy birthday, happy birthday, happy wedding day, happy wedding day.
May God bless you. We wish you happy birthday, happy wedding day. May God bless you. ప్రతిదినము దేవుని కృప మీకు కలగాలి, ప్రతిక్షణము ఆ ప్రభువే మిమ్ము నడిపించాలి. ప్రతిదినము దేవుని కృప మీకు కలగాలి, ప్రతిక్షణము ఆ ప్రభువే మిమ్ము నడిపించాలి. ప్రతి ఘడియ మీరు కృతజ్ఞతతో జీవించాలి, ప్రతి ఘడియ మీరు కృతజ్ఞతతో జీవించాలి. వి విష్ యూ హ్యాపీ బర్త్డే, హ్యాపీ వెడ్డింగ్ డే. మే గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ హ్యాపీ బర్త్డే, హ్యాపీ వెడ్డింగ్ డే. మే గాడ్ బ్లెస్ యూ. గడచిన కాలములో మేలులను గుర్తించి, ఎడతెగక ప్రార్థనలో దేవునితో మాట్లాడి, గడచిన కాలములో మేలులను గుర్తించి, ఎడతెగక ప్రార్థనలో దేవునితో మాట్లాడి. నేడు మీకిచ్చిన ఆ దేవుని కొనియాడాలి, నేడు మీకిచ్చిన ఆ దేవుని కొనియాడాలి. వి విష్ యూ హ్యాపీ బర్త్డే, హ్యాపీ వెడ్డింగ్ డే. మే గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ హ్యాపీ బర్త్డే, హ్యాపీ వెడ్డింగ్ డే. మే గాడ్ బ్లెస్ యూ. శుభములు మీకు నేస్తమా శ్రీమంతుడే సునామంబున, శుభములు మీకు నేస్తమా శ్రీమంతుడే సునామంబున. వి విష్ యూ, వి విష్ యూ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ వెడ్డింగ్ డే. మే గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ happy birthday, happy wedding day. May God bless you. అవధులు లేని ఆనందం వెళ్ళువగా పొంగిన రోజు, ఉరకలు వేసే ఉత్సాహం నింపిన రోజు. అవధులు లేని ఆనందం వెళ్ళువగా పొంగిన రోజు, ఉరకలు వేసే ఉత్సాహం
ఇది నీ పుట్టిన రోజు మనసైన వేడుక రోజు ఇది నీ పుట్టిన రోజు మనసైన వేడుక రోజు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఎడబాయక నిన్ను కాపాడిన ప్రభు ప్రేమను మదించాలి గడచిన సంవత్సరములు కాచిన దేవుని స్తుతించాలి ఎడబాయక నిన్ను కాపాడిన ప్రభు ప్రేమను మదించాలి ఆయన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాలి ఆయన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాలి జీవితమంతా యేసుని కొరకు సాక్షిగా జీవితమంతా యేసుని కొరకు సాక్షిగా జీవించాలి అవధులులే నీ ఆనందం వెలువగా పొంగిన రోజు ఉరకలు వేసే ఉత్సాహం ముళ్ళము నే నింపిన రోజు ఇది నీ పుట్టిన రోజు మనసైన వేడుక రోజు Many greetings to you Many greetings to you సరములు కృపయు క్షేమము నీతో రావాలి ఇలాంటి పుట్టిన రోజులు నీవెన్నో చేసుకోవాలి రాబోయే వత్సరములు కృపయు క్షేమము నీతో రావాలి ఇలాంటి పుట్టిన రోజులు నీవెన్నో చేసుకోవాలి నీదు జీవితం అనేకులకు దీవెనకరమై సాగాలి నీదు నీ గృహమే స్వర్గముగా ధరలు సిరులకు తులతూగాలి నీ గృహమే స్వర్గముగా ధరలు సిరులకు తులతూగాలి అవధులులే నీ ఆనందం వెలువగా పొంగిన రోజు ఉరకలు వేసే ఉత్సాహం ఊలమునే నింపిన రోజు ఇది నీ పుట్టిన రోజు మనసైన వేడుక రోజు ఇది నీ May God bless you, dear. May God bless you, dear. మొదలు పెట్టిన పనులన్నిటిలో విజయముతో వెలగాలి అడుగు పెట్టిన ప్రతి స్థలములో ఆశీర్వాదం కలగాలి మొదలు పెట్టిన పనులన్నిటిలో విజయముతో వెలగాలి ఉన్నతమైన శిఖరాలెన్నో నీవధిరోహించాలి ఉన్నతమైన శిఖరాలెన్నో నీవధిరోహించాలి చదువులు పదవులు వ్యాపారములో వృత్తి
వృద్ధిని సాధించాలి. చదువులు పదవులు వ్యాపారములు వృద్ధిని సాధించాలి. అవధులు లేని ఆనందం వెలువగా పొంగిన రోజు, ఉరకలు వేసి ఉత్సాహం ఉల్లునే నింకిన రోజు, అవధులు లేని ఆనందం వెలువగా పొంగిన రోజు, ఉరకలు వేసి ఉత్సాహం ఉల్లునే నింకిన రోజు. ఇది నీ పుట్టిన రోజు, మనసైన వేడుక రోజు, ఇది నీ పుట్టిన రోజు. Happy New Year.